మారుతున్న వాతావరణ పరిస్థితులు ఆహారపు అలవాట్ల వల్ల ఎలర్జీ సమస్యలు అంతకంతకు పెరిగిపోతున్నాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఎలర్జీ క్లినిక్లను ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా తొలుత ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకువచ్చింది ఎలర్జీ క్లినిక్ ప్రారంభోత్సవంలో డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి చెస్ట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్ సహా వైద్యులు పాల్గొన్నారు దాదాపు తొంభై రకాలకు పైగా ఎలర్జీ చికిత్సలను ప్రస్తుతం అందుబాటులోకి తీసుకురాగా త్వరలో వాటి సంఖ్య ముఖ్యమంత్రి గారు ఈ ఆలోచన ముందుకు తీసుకొచ్చారు దానికి అనుగుణంగా మన చెస్ట్ హాస్పిటల్లో స్టార్ట్ చేసినాము అండ్ ఇక్కడ అన్ని కూడా సదుపాయాలు కంటిన్యూస్ గా మేము దీన్ని మానిటర్ చేసుకుంటా ఏదైతే ఉందో ఈ అలర్జీ క్లినిక్ ని ఒక స్టేజ్కి తీసుకొస్తాము ఎందుకంటే చెస్ట్ హాస్పిటల్ ఒక ఇది ఒక నోడల్ సెంటర్ మనకు మొత్తము స్టేట్ లో అందుకు ముఖ్యంగా ఇక్కడ ఉంటే చాలామందికి కూడా ఉపయోగం ఉంటుందని ఆలోచనతో ఇక్కడ స్టార్ట్ చేశాం అసలు ఎలర్జీ అంటే ఏంటి ఎలర్జీ క్లినిక్లో ఏం టెస్ట్ చేస్తాము అవన్నీ చెప్పారు సార్ ఆ టెస్టులన్నీ చేస్తాము చేసిన తర్వాత అలా మనిషికి ఈ ఈ విషయం వల్ల ఈ దీనివల్ల ఎలర్జీ వస్తుందని నిర్ధారించిన తర్వాత దానికి తగ్గ మందులు కూడా ఇవ్వటానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాము సార్ చెప్పినట్టుగా ఏంటంటే కొద్ది కాస్ట్లీ అయినా కానీ చేస్తాము అయితే ఇక్కడ గర్వించదగ్గ విషయం ఏంటంటే భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇలాంటి ఎలర్జీ క్లినిక్లు పెట్టడం చాలా అర్థం ఒక రెండు మూడు ఉన్నాయి వేరే రాష్ట్రాల్లో ఇది మనది మూడో నాలుగో అవుతుంది సో ఇలా పేద ప్రజలకు ఇలాంటి కాస్ట్లీ వైద్యాన్ని అందించడానికి వచ్చినందుకు ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాము